నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి రాహుల్ చేసే హితబోధ ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. తెలంగాణ ప్రకటించిన తర్వాత హస్తం పార్టీ ఎక్కడా కనిపించలేదు, అదేనండి కాంగ్రెస్ పార్టీ. సో ఎన్ని ఎన్నికలు వచ్చినా, ఎన్ని సార్లు పోటీ చేసినా కూడా హస్తం పార్టీ అంతంత మాత్రంగానే వస్తుంది. కొన్ని కొన్ని సార్లు అయితే ఘోర పరాజయాలు అయితే ఎదురు చూస్తూ ఉంది మన కాంగ్రెస్ పార్టీ. సో ఇదిలా ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీలో మెయిన్ గా ఉన్న ఫోకస్ ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళకు వాళ్ళకే పడటం లేదు. పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నాయో వాళ్ళకే తెలుసు. ఎందుకనంటే ఎలక్షన్ టయానికి ఎవరు సహకరించకపోవడం, మేము గొప్ప అంటే మేము గొప్ప అనడం, సో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. సో రాహుల్ గాంధీ ఏం చేశారు అని అంటే 35 మందితో కలిసి మొన్న ఒక మీటింగ్ పెట్టారట. సో మీటింగ్లో చెప్పింది ఏంటి అని అంటే, సో మీరందరూ ఐక్యమత్యంగా ఉండాలి, సో ఎవ్వరు గొడవ పడకూడదు, సో మీ మీ సమస్యలు మీరే తీర్చుకోవాలి, అది జనాల దాకా వెళ్ళకూడదు, సో ఎక్కువ తక్కువ అని ఎందుకు అనుకుంటున్నారు, పార్టీలో ఉన్న ప్రజలు అందరూ కూడా సమానమే, సో ఎక్కువ తక్కువ మేము సీనియర్ మీరు జూనియర్ అనే భేదాలు ఏం పెట్టుకోకూడదు, అండ్ అలాగే పార్టీకి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కలిసి కట్టుగా చేయాలి, అండ్ 6 నెలల ముందే ఎలక్షన్స్ వస్తున్న 6 నెలల ముందే మనం జనాల్లోకి వెళ్ళాలి, జనాల సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాటికి సంబంధించి ఏ పథకాలు పెట్టాలో ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు టీఆర్ఎస్ అంటే మన తెలంగాణ పార్టీ ఏదైతే స్థాపించారో దానికంటే ముందు మన కాంగ్రెస్ ఎలాంటి అధికారంలో ఉందో మనందరికీ తెలుసు. సో డౌన్ అయింది అని అంటే మన వల్లే. సో ఈసారి ఈ ఎలక్షన్స్లో మన యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవాలి. ఎందుకంటే సీనియర్స్ అనే కాకుండా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి, పార్టీ ఎలా నిలబెట్టాలో వాళ్ళకి కూడా బాగా తెలుసు కాబట్టి, సో వాళ్ళని కూడా పార్టీలోకి చేర్చుకోవాలి. అండ్ అలాగే మనం అందరం కలిసి మరీ పార్టీని ఇంకాస్త ముందుకు నడిపించాలి అన్నట్టుగా మీటింగ్ పెట్టారట. సో ఈ మీటింగ్కి హాజరైన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద సనుగులాటలు వద్దు, సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి, బయట జనాలకి ఎక్కువగా సేవలు చేసే ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోండి. అండ్ ఈ మీటింగ్లో కూడా ఒక మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి మీద. సో రేవంత్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేస్తున్నారట, రాహుల్ గాంధీ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, సో మమ్మల్ని అసలు ఇన్వాల్వ్ చేస్తలేదని చెప్పేసి ఒక పాయింట్ రేస్ చేయడం. అండ్ రాహుల్ గాంధీ కూడా సో చిన్న వార్నింగ్ అనమాట, అంటే అందరికీ తగిలేటట్టుగా చిన్న వార్నింగ్ ఇచ్చి సో అందరినీ కలపడం జరిగిందనమాట. అండ్ ఈ మీటింగ్ తర్వాత అందరూ మీడియాకి కొన్ని వర్డ్స్ చెప్పడం, అంటే మీటింగ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ప్రతీదీ కూడా మీటింగ్కి చెప్పడము. ఇక మీదట కాంగ్రెస్ వేరుగా ఉంటుంది, అందరం కలిసి కట్టుగా రాబోతున్నాం, ఎలక్షన్స్లో మేమే నిలబడతాము, మేమే అధికారంలోకి వస్తాము అన్నట్టుగా మీటింగ్లో ఏం జరిగిందో అదంతా మీడియాకి చెప్పడం జరిగిందనమాట. ఇదిలా ఉంటే సో 6 నెలల తర్వాత మన కాంగ్రెస్ పార్టీలో ఇంకొక మీటింగ్ జరగబోతుందంట. అండ్ ఈ రాష్ట్రానికి మన తెలంగాణకి రాహుల్ గాంధీ రాబోతున్నారట. అండ్ దానికంటే ముందుగా ఎన్నో ధర్నాలు చేస్తారట మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏం ధర్నాలు అనంటే, ఇప్పటికే 13 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి, సో ఎన్ని పెంచుకుంటూ పోతారు, కేంద్ర ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, అసలు జనాలని ఎంత ఇరిటేట్ చేస్తుంది, జనాలని ఎంత హింసిస్తుందో ప్రతీదీ కూడా జనాల్లోకి తీసుకెళ్తారట. పెట్రోల్ ధరలు పెంచడమే కాకుండా తగ్గించాలి అని చెప్పేసి ధర్నా చేస్తారట. సో దాని తర్వాత ఎన్నో ప్లాన్స్ ఉన్నాయట. సో ముందు ముందు తెలుస్తుంది అసలు కాంగ్రెస్ అంటే ఏంటో అని చెప్పేసి సవాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలందరూ. ఇది ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.